నేను అనేది రేపు ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ అయితే మద్యాన్ని ఇప్పుడు సిగరెట్లు ప్రతి ఏడాది ధరలు పెంచుతారు. మద్యం ధరలు ఎందుకు పెంచుతూ ఉంటారంటే మీరు అన్నట్టు 200 రూపాయలు అంటే ఒకసారి ఇప్పుడు 200 రూపాయలకి మీరు అన్నట్టు 100 ఇంటికి పట్టుకుపోవాలి. 200కు ఇంకో 100 రూపాయలు పక్కనోడి దగ్గర అప్పు తీసుకుని 3 బాటిల్ తాగేవాడు ఇప్పుడు 1 బాటిల్ తాగుతాడు 200కి. మీరు చెప్పినట్టే వాంతులు చేసుకుంటే కనుక ఆగుతాడు, లేకపోతే వాంతులు చేసుకోవడమే తప్పు అనుకోండి. అక్కడ అట్లాంటిది చీఫ్ బ్రాండ్ అయితే గవర్నమెంట్ పరంగా చీఫ్ బ్రాండ్లు ఇవ్వడానికి కుదరదు. ఓపెన్గా కనుక అయి ఉంటే ప్రైవేట్ షాపులు అయితే కనుక ఇష్టం వచ్చినట్టు చీఫ్ బ్రాండ్లు అమ్ముకోవచ్చు. ఇది గవర్నమెంటే అమ్ముతోంది, చీఫ్ బ్రాండ్లు అయితే గవర్నమెంటే బాధ్యులు అవుతారు. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మార్చడం అనేటువంటి ద్వారా మందుకు అలవాటు పడకుండా చేయటం అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధన. ఈ రెండింటిని చెయ్యొద్దు, వాళ్ళకి కావలసిన బ్రాండ్ అందుబాటులోకి తెచ్చి తక్కువ ధరలో వాళ్ళు తాగడానికి అవకాశం కల్పించండి. అలా చేయకపోతే కనుక ఆ ప్రభుత్వం మంచిది కాదని మీరు ప్రజలకు వెళ్ళి చెప్తారా రేపు పొద్దున? అది ఎజెండాగా ఎలగలుగుతారా మీరు? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించడం లేదు. ప్రైవేట్ వాళ్ళు ఏ మద్యాన్ని బట్టి ఆ మద్యం అమ్మటానికి లేదు, ప్రభుత్వ షాపుల్లో అమ్మటానికి అది అమ్మకూడదు ఇది అమ్మకూడదు. ఎందుకంటే బ్రవరేజెస్ కార్పొరేషనే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్ అకౌంట్ ఉంది, గవర్నమెంట్ అమ్మిన కార్పొరేషన్ వినండి సార్ వినండి చెప్పండి. ఊరుకోక ఏం చేస్తారు సార్? ఏం చేస్తారండి? వాడి బలహీనతని మీరు ఈ రకంగా వాడుతున్నారని మేము చెప్తున్నాం. మా వర్షన్ మేము చెప్తున్నాం. రైట్, మీరు గతంలో అమ్మినటువంటి ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్ సాయి గారు ఎన్ని కాదు, మీరు ఒక బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళి సరే తాగే వాళ్ళని అడగండి. తాగే వాళ్ళందరూ చాలా మీరు వద్దన్నా నేను వద్దన్నా తాగుతాడు బ్రాంచ్ షాప్ చూసేయండి. మీ నేను అడిగే పాయింట్ ఇదే, తాగేవాడు బాధపడితే మంచిది, అది సమాజానికి ప్రయోజనమా నష్టమా అండి? కా సార్, సార్ సమాజంలో ఎవడు తాగమనో సిగరెట్ తాగమనో లేకపోతే గుట్కా వేసుకోమని ఎవడని చెప్తాడా? 100,000 కోట్లు పెట్టి ప్రభుత్వాలు యాడ్లు ఇస్తా ఉన్నారు. అరే మీరు తాగొద్దంటున్నారు మద్యం షాపులు పెడుతున్నారు, సిగరెట్లు తాగొద్దంటున్నారు సిగరెట్ ఫ్యాక్టరీలు ముయ్యరు, గుట్కాలు తినొద్దంటారు గుట్కాల ఫ్యాక్టరీలు ముయ్యరు. రెండు ఉన్నాయి ఇక్కడ. కళ్ళ ముందు కనపడకుండా చేస్తే ఆగుతాడు, ఆగుతారండి మీరు ఒకే దశలో ఏకదం మద్య నిషేధం పెట్టి ఏకదం తీసేశారు. ఇదే కారణం చెప్పి ఇప్పుడు దశల వారి చేస్తుంటే వద్దు అంటున్నారు. అయ్యో పాపం అన్యాయం అయిపోతున్నారు, తాగుబోతులు అక్కడ ఫీల్ అవుతున్నారే మద్యం షాపుల దగ్గర అని మీరు ఫీల్ అవుతున్నారు. రేపు పొద్దున అదే సమాజం కూడా ఫీల్ అవుతుందని చెప్తున్నారా మీరు? నేనేది దశల వారీగా తీస్తామంటే దశల వారీగా ఆదాయం కూడా తగ్గించి చూపించాలి కదా. పెంచుతున్నారా ఏమండి? ఈ రాష్ట్రంలో మీరు మద్యం దుకాణాలు తగ్గించారు, లేదా బార్లు తగ్గించారు, లిక్కర్ రేట్లు పెంచారు. దీనివల్ల మీరు ఒకటి ఆలోచించాలి, పేదవాడు తనకున్నటువంటి బలహీనతని మీరు అనవసరంగా ఆడ ఆరోగ్యం మీద దెబ్బ కొట్టొద్దని మేము చెబుతున్నాం. రైట్, దశల వారీగా తగ్గించేసేయండి. మీరు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీ పని మీరు చేయండి, తప్పలేదు. కానీ ఆ మొత్తం తీసేసే లోపు ప్రజల ఆరోగ్యాన్ని హరించొద్దని చెప్తా ఉన్నాం. మద్యం తాగమని ఎవరు చెప్తాడండి? ఎవరు చెప్తారు తాగమని? తాగేవాడు కనీసం ఒక క్వాలిటీ బ్రాండ్ కనీసం ఐడెంటిటీ ఉన్నటువంటి బ్రాండ్లు కాకుండా తమిళనాడులో తీసేసినటువంటి ఆ రకమైనటువంటి మందులు తీసుకొచ్చి రేట్ ఎక్కువ తీసుకొని వాడి బలహీనతని మీరు క్యాష్ చేసుకోవద్దు అంటున్నాను. రైట్, ఆరోగ్యాన్ని హానికరం ఇంకా మరీ దుర్మార్గమైనటువంటి పద్ధతులు చేయొద్దు అంటున్నాను నేను. రైట్, మీరు ఉన్న దాంట్లో గుడ్డి మీద మెల్లమేలు అంటారండి. రైట్ రైట్, ఒక విషయం అయ్యా చెప్పండి. ఒక విషయం ఇప్పుడు సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారి తాలూకా పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఉన్నారు సార్. ఏది మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. వారికి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయం కానీ సమానమే. కానీ రామారావు గారు ఒక్కసారిగా అమలు చేశారు,
ఒక్కసారిగా అమలు చేయడం, పక్క రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా మద్యాన్ని రవాణా చేసుకొని రాష్ట్రంలో కొన్ని అక్రమాలు జరిగినాయి. మద్యం ఆ మద్యపాన నిషేధం అమలు చేయటంలో ఫెయిల్ అయినారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి తప్పకుండా మామగారికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఇదంతా మన చరిత్ర చూసాం. మామగారు అంటే పడదు కదా చంద్రబాబు నాయుడికి, అలా అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేశారంటే మద్యపాన నిషేధాన్ని నిత్యం మద్యం సేవిస్తున్న వాడికి అకస్మాత్తుగా నువ్వు ఆపేయంటే కష్టమవుతుంది. అందుకు దానికి ఏం చేయాలంటే సంవత్సరానికి 2020, 2021, 2022, 2023 సంవత్సరం వచ్చినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికలు వెళ్ళినప్పటికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండకూడదు, ఎక్కడ కూడా మద్యం ఉండకూడదు. ఇలా అమలు చేస్తే త్రాగేవాడు రోజురోజుకి తన తాగుతున్నటువంటి మద్యం తాలూకా క్వాంటిటీని తగ్గించుకుంటూ పూర్తిగా మానేయటానికి అవకాశం వస్తుంది, నెంబర్ వన్. ఇంకా త్రాగాలనుకునేవాడికి కొంచెం రేటు పెంచితే ఆ రేటుకి తగినంత కావాల్సినంత కొనుక్కోలేక కొంచెం తగ్గించి తాగే విధానానికి అలవాటు పడతాడని టెక్నికల్గా మనిషిని సైకలాజికల్గా త్రాగుతున్న వాటిని ఆ రకంగా వాడు త్రాగే విధానాన్ని తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే వీళ్ళు వక్రభాష్యాలు మాట్లాడతారైట్ సార్. నిధులు పెంచుతున్నారు, 17,000 కోట్లు 20,000 కోట్లు చేశారు. అవునండి, రేటు 100 రూపాయలకు దొరుకుతుంది, 200 రూపాయలు పెంచితే కరెంట్ షాక్ కొట్టే విధంగా రేటు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు. మరి ఆ మాత్రం బడ్జెట్ ఈ సంవత్సరానికి పెరగదా? వచ్చే సంవత్సరం చూడండి, 21 చూడండి, 22 చూడండి, 23 చూడండి, 23లో మాట్లాడండి దమ్ముంటే మద్యం గురించి. అంత అద్భుతంగా రేపు జగనన్న ఈ నిర్ణయాన్ని తీసుకుంటే మీరు స్వాగతించాలి. ఒకవైపు అంటారు మద్యం ఎవడైనా తాగాలనుకుంటాడా అంటారు, స్థానిక ఎన్నికల్లో మద్యం ప్రవేశపెట్టకపోతే ఎలా అంటారు. అంటే స్థానిక ఎన్నికల్లో వీళ్ళకి మద్యం కావాలా? స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచే విధానం కావాలా? ఇది వద్దు అంటే తప్ప. రాష్ట్రంలో అవినీతి జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్ప. మద్యం అమలు చేస్తా, మద్య నిషేధాన్ని చేస్తానంటే తప్ప. ఏంటి సార్ ఇది? ఎన్నికల్లో డబ్బు మద్యం ఉండకూడదు.